Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan kalisina ventane APK Amit Shah puttulapai full clarity. BJP lo atyanta balavantudu vyuhakartaina Home Mantri Amit Shah APK vastunnaru. Kotta yadadi January 8na AP lo Amit Shah tour untundani BJP vargalu chebutunnayi. Amit Shah, APK వచ్చి చాలా కాలమైంది. ఆ మధ్యన తిరుపతిలో సౌత్ స్టేట్స్ కౌన్సిల్ మీటింగ్కి ఆయన వచ్చారు. పనిలో పనిగా పార్టీ గురించి సమీక్ష చేశారు. ఈసారి మాత్రం ఏపీ పాలిటిక్స్ని టార్గెట్ చేస్తూ అమిత్ షా టూర్ సాగనుంది అని అంటున్నారు. ఏపీలో అమిత్ షా బీజేపీని బలోపేతం చేయడంతో పాటు పొత్తుల విషయం మీద కూడా సీరియస్గా ఫోకస్ పెడతారని అంటున్నారు. బీజేపీకి జనసేనతో అధికారికంగా పొత్తుంది. ఆ విషయాన్ని బీజేపీ నేతలే పదే పదే చెబుతున్నారు. కానీ జనసేన నుంచి అయితే పెద్దగా రియాక్షన్ ఉండడం లేదు. ఈ మధ్య కోఆర్డినేషన్ కమిటీని వేయాలని ఏపీ బీజేపీ చూసినా జనసేన నేతల నుంచి స్పందన పెద్దగా లేదని అంటున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోడీ విశాఖ వచ్చి పవన్ని తన వద్దకు పిలిపించుకుని మంతనాలు ఏకాంతంగా జరిపారు. అంతా సర్దుకుపోయింది, బీజేపీ జనసేన ఒకటి అని అంతా భావించారు. ఇక మీదట రెండు పార్టీలు కలిసి తిరుగుతాయని కూడా అంచనా వేశారు. కానీ జరుగుతోంది వేరుగా ఉంది. దాంతో మరోసారి ఏపీ మీద సీరియస్గానే ఫోకస్ చేయాలని అమిత్ షా ఏపీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఇక జగన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన 10 రోజుల వ్యవధిలోనే ఏపీకి అమిత్ షా వస్తున్నారంటే రాజకీయంగా ఆయన ఒక అజెండా సెట్ చేసుకుని ఉంటారని అంటున్నారు. జగన్తో భేటీ సందర్భంగా రాజకీయ చర్చలు కూడా వచ్చి ఉంటాయని అంటున్నారు. ఏపీలో పరిస్థితి మీద ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా ఎంతో కొంత సమాచారాన్ని సేకరించే ఉంటారని తెలుస్తోంది. ఇవన్నీ బేరేజు వేసుకుని ఏ విధంగా ఏపీలో కమల రథాన్ని నడపాలి అన్నదే అమిత్ షా ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుల కోసం చూస్తోంది. అలాగే టీడీపీ జనసేన బీజేపీ కలవాలని ఓట్లు చేయకూడదు అన్నది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక వైసీపీ అయితే తెలుగుదేశంతో బీజేపీ కలవరాదు అన్న ఉద్దేశంతో ఉందని అంటున్నారు. మరి తమ రాజకీయానికి ఏది అనుకూలమో దానిని చేయడమే మోడీ అమిత్ షాల వ్యూహమని చెబుతారు. ఆ విధంగా చూస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి దానిని బట్టి బీజేపీ అడుగులు ఏ విధంగా వేయాలన్నది అమిత్ షా ప్లాన్ చేసుకుంటారని అంటున్నారు. ఏపీలో అమిత్ షా టూర్లో బహిరంగ సభ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఉంటే కనుక ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారన్నది కూడా చూడాలి. ఏపీకి ఇప్పటిదాకా వచ్చిన కేంద్ర మంత్రులు వైసీపీ మీద గట్టిగానే విమర్శలు చేశారు. కానీ మోడీ అమిత్ షాల నోటి నుంచి ఇప్పటిదాకా వైసీపీ వ్యతిరేక మాటలు రాలేదు. అమిత్ షా కనుక వైసీపీ సర్కార్ మీద విమర్శలు ఎక్కువ పెడితే ఏపీ పాలిటిక్స్ టోటల్గా చేంజ్ అవుతుంది అని అంటున్నారు. మరి ఢిల్లీ టూర్ తర్వాత అంతా తమకు అనుకూలమని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. సడన్గా అమిత్ షా ఏపీ టూర్ పెట్టుకోవడం అంటే ఏం జరుగుతోంది అన్న చర్చ అంతటా ఉంది.